బీసీసీఐ లోగోలో బ్రిటిష్ రాజుకు సంబంధించిన ఎంబ్లం ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళు పిఎంఓకు ఒక లెటర్ రాశారు ఏంటంటే బీసీసీఐ లోగోలో బ్రిటిష్ రాజుకు సంబంధించిన ఎంబ్లం ఎలా ఉంటుంది అని దీంతో ఇప్పుడు ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది అసలు ఏంటి ఆ లోగో అసలు ఏంటి ఆ ఇష్యూ వెల్కమ్ టు ఐ రిపోర్టింగ్ నేను మీ రవిచంద్ర ఐ రిపోర్టింగ్ న్యూస్ ఛానల్ ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఐ రిపోర్టింగ్ న్యూస్ ఛానల్తో పాటు ఐ రిపోర్టింగ్ హెల్త్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇది వచ్చేసి బీసీసీఐ బీసీసీఐ అంటే ఇండియాలోనే అతిపెద్ద క్రికెట్ మనకు అందరికీ తెలిసిన విషయం క్రికెట్ ఇష్టపడని భారతీయుడు అంటూ ఎవరు ఉండరు అలాంటి క్రికెట్కి సంబంధించి క్రికెట్ ఒక మతంగా భావిస్తారు క్రికెట్ చూస్తారు క్రికెట్ని ఇష్టంగా ప్రేమిస్తారు భారతదేశం ఇది ఒక మతం అనే చెప్పుకోవచ్చు క్రికెట్ అంటే అలాంటి భారతదేశానికి సంబంధించిన బీసీసీఐ దాంట్లో బీసీసీఐ అనేది ఒక భారతదేశం క్రికెట్ బోర్డునే కాదు ఐసీసీని కూడా అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ని కూడా మనము కంట్రోల్ చేస్తుంటాం అంత గ్రిప్ ఉన్న బీసీసీఐ లోగోలో ఒక బ్రిటిష్ రాజుకు సంబంధించిన ఎంలం ఉండడాన్ని ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది తప్పు పట్టింది ఇది కూడా ఏంటంటే ప్రధాని ఆఫీస్ కి పిఎంఓ ఆఫీస్ కి లెటర్ రాయడం తోటి ఇప్పుడు ఈ ఇష్యూ అనేది బయటపడ్డది గణతంత్ర దినోత్సవం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి అప్పుడు మాట్లాడదు అప్పుడు ఆయన ఏం మాట్లాడానంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలించి మనని బానిసలుగా గుర్తించి బానిసత్వం చేయించుకొని వాళ్ళ గొడ్డు చాకిరీ చేయించుకొని వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ బ్రిటిషర్లకు సంబంధించిన గుర్తులు మన భారతదేశంలో అలాగే మిగిలిపోయాయి వాటిని చెరిపేసుకుంటూ రావాలి ఎందుకంటే అవి చూసినప్పుడెల్లా మనకు ఆ బ్రిటీషు పరిపాలనలో మనం వాళ్ళు పాలిస్తున్న టైంలో మనం ఎదుర్కొన్న ఇబ్బందులు మాత్రమే మనకు గుర్తు వస్తాయి కాబట్టి ఆ బానిసత్వానికి ఇదిగా మనము ఆ గుర్తులన్నీ చెరిపేసుకుంటూ రావాలని నరేంద్ర మోడీ అప్పుడు జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఢిల్లీలోని రాజ్పథ్ రాజ్పథ్ లోనే అంటే అది ఢిల్లీలోనే మెయిన్ సెంటర్ గా ఒక పెద్ద గుర్తింపు ఉన్న ఏరియా ఆ రాజ్పథ్ రోడ్డుని కర్తవ్య పద్ అని మార్చేశాం ఆ తర్వాత మనం మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఆ విక్టోరియా టెర్మినల్ విక్టోరియా టెర్మినల్ తెలియని వాళ్ళు అంటే వాళ్ళు అలాంటి విక్టోరియా టెర్మినల్ ఒక బ్రిటిష్ రాణికి సంబంధించిన పేరు మనము వాళ్ళ బానిసత్వం ఆల్రెడీ మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు కూడా ఇలాంటి టైంలో కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని మనం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆ విక్టోరియా టెర్మినల్ ని మనం పేరు మారుస్తూ ఛత్రపదే శివాజీ టెర్మినల్ గా దాన్ని అయితే మార్పు చెందించుకున్నాం ఓన్లీ నాట్ ఓన్లీ బ్రిటిష్ వాళ్ళండి బ్రిటిష్ వాళ్ళు కాకుండా కూడా మనని ఎక్కడి నుంచో టర్కీ నుంచి మిడిల్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చి మన మీద పా రూలింగ్ చేశారు ఎవరు మొఘలు వాళ్ళకు సంబంధించిన రాజులకు సంబంధించిన గుర్తులు కూడా మన భారతదేశంలో చాలా ఏరియాల్లో పేర్లు అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్ ఔరంగాబాద్ రోడ్ చాలా వరకు మనకు పేర్లు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన పేర్లని మనము రోడ్లకు కానీ పెద్ద పెద్ద కట్టడాలకు చారిత్రాత్మకమైన ప్లేస్లకు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నాం ఇవి విన్న ప్రతిసారి ప్రతి భారతీయుడు ఏంటంటే మనకు మన వాళ్ళు గుర్తురారు వాళ్ళెవరో గుర్తొస్తున్నారు ఇలాంటి టైంలో ఇవన్నీ మార్పు చెందించుకుంటూ రావాలని చెప్పి నరేంద్ర మోడీ మాట్లాడారు దానికని చెప్పి అప్పుడు ఏం చేశారంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఇది ఎక్కడెక్కడ భారతదేశంలో ఏ నలుమూలలో ఉన్నా కూడా ఇలాంటి పేర్లు ఉంటే వాటిని అన్నిటినీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం మెల్లిగా వాటిని మార్చుకుంటూ వెళ్దాము ఈ బానిసత్వానికి ఈ రూపు మాపేద్దాము అనే స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చారు దీంతో ఏంటంటే వీళ్ళు చాలా వరకు అలా వాళ్ళు పేర్లు ఇస్తూ వెళ్ళారు ఆ తర్వాత చాలా వరకు కూడా మనం పేర్లను మార్చుకుంటూ వచ్చాం అవేంటంటే తుగ్లక్ రోడ్ తుగ్లక్ రోడ్ ని మనం ఏం చేశామంటే గురు గోవింద్ సింగ్ రోడ్ అని అక్బర్ రోడ్ ని వచ్చేసి మహారాణా ప్రతాప్ మార్గగా గా ఔరంగాజేబ్ రోడ్ని వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్ అని కుమాయూన్ రోడ్ వచ్చేసి మహర్షి వాల్మీకి రోడ్ అని ఇలా ఎన్నో బానిసత్వ గుర్తులని మనం మార్చుకుంటూనే వచ్చేసాం కానీ ఇప్పుడు భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతం అని చెప్పుకున్నాం అలాంటి మతానికి సంబంధించి అంటే అంత గొప్ప చరిత్ర కలిగిన బీసీసీఐలో ఎంలం ఆ గుర్తులో ఒక బ్రిటిష్ రాజుకు సంబంధించిన లోగో మనము ఇంకా ఇప్పటికీ వాడుతున్నాం అంటే ఇది ఇంతవరకు ఎవరు చూడలేదా అంటే గుర్తించలేదా గుర్తించారా అనేది మనం పక్కన పెడితే ఇప్పుడు ఈ కమిషన్ అనేది ఒక రిపోర్టు లెటర్ని పిఎంఓ ఆఫీస్కి పంపించిన తర్వాత ఇప్పుడు ఇదైతే హాట్ టాపిక్గా వచ్చింది అసలు ఈ లోగో ఏంటంటే బ్రిటిష్ రాజు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే మనము కింద కూలీలుగా పనిచేసాం ఆ కూలీలుగా పనిచేసే టైంలో ఏంటంటే కూలీలోనే పెద్ద కూలీ అనుకోండి ఎవడో బాగా పనిచేసిన ఒకరిని తీసుకొచ్చి నాన్న నువ్వు గ్రేట్ అని చెప్పి ఇండియన్ స్టార్ అనే ఒక బిరుదుతోటి ఆ లోగోని వాళ్ళకు బహుకరించేవాళ్ళు అలా బహుకరిస్తూ వస్తూ వస్తున్న వాటిని మనం ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే స్వాతంత్రం తర్వాత దాన్ని తీసేశాం కానీ ఆ ఎంబ్లం ఏం చేశామంటే అది మర్చిపోయి అయి ఉండొచ్చు లేదా అనుకోకుండా అయి ఉండొచ్చు అది బీసీసీఐ లో ఇప్పటికీ ఆ లోగో అలాగే ఉంది ఇది తొంభై శాతము బ్రిటిష్ రాజుకు సంబంధించిన ఎంలంకి సిమ్టమ్ సేమ్ ఉండడం తోటి ఇప్పుడు ఈ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎంబ్లంను అయితే తొలగించాలని అయితే చూస్తూ వస్తుంది భారతీయులందరూ కూడా ఇలాంటి గుర్తులను తొలగించాలని స్వతహాగా వాళ్లకు ఉంది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని తొలగిస్తూ అయితే వచ్చింది అయితే ఇప్పుడు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ హాకీ ఇండియా స్వయం ప్రతిపత్తి గల గుర్తింపు కూడా ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నారు ఆ తర్వాత ఏంటంటే భారతదేశంలోనే కాదు ఆస్ట్రేలియాలో కూడా కరెన్సీలో బ్రిటిష్ రాణి ఫోటోను ఇప్పటి వరకు వాళ్ళు వాడుతూ వచ్చారు అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా డిసిషన్ ఏం తీసుకుందంటే మా దగ్గర కూడా మేము కూడా బానిసత్వానికి గురైనం కాబట్టి వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మా దగ్గర కూడా తీసేయాలి అని చెప్పి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా భావించింది దీంతో వాళ్ళ కరెన్సీలో ఉన్న బ్రిటిష్ రాణి ఫోటోని కూడా వాళ్ళు తీసేయాలని అయితే వాళ్ళు డిసైడ్ అయిపోరు భారతదేశము ఆస్ట్రేలియా అనే కాదు ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ బ్రిటిషర్ల బానిసత్వానికి గురైన దేశాలే ఇప్పుడు వాళ్ళలో కూడా మార్పు వచ్చి భారతదేశాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కట్టడాలు కావచ్చు రోడ్లను కావచ్చు వేరే వాటిని ఇతర ఏ చారిత్రాత్మక ప్లేస్లనైనా సరే వాళ్ళు కూడా వాళ్ళు మార్చుకుంటూ వస్తున్నారు దీంట్లో భాగంగానే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు బీసీఐ లోగో మార్చే యోచనలో అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ రిపోర్టింగ్